ఇక ఏపీలో రెండో దశ పశువుల అంబులెన్స్లు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుక్ చేస్తున్నారు అందరూ. ముఖ్య మంత్రి గారిని ప్రతి ఒక్కరూ పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మోగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం 108 104 తరహాలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ రథాలు తీసుకువచ్చింది జగనన్న ప్రభుత్వం. మరి కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక మీదకు చేరనున్నారు. పశు పోషకుల గుమ్మం వద్దనే పశు వైద్య సేవలు వీటికోసం ప్రత్యేకంగా 1962 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కుయి 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 అంటూ ఎక్కడికి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఒక ఫోన్ కాల్ తో నిమిషాల్లో ఆపద్ బాంధవుడిలా వచ్చి సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ తరహాలోనే ఇప్పుడు పశువులకు కూడా సేవలు అందించడానికి పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం 240.69 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 340 సంచార పశు వైద్యశాల వాహనాల కొనుగోలు మరియు నిర్వహణకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి దశలో 129.07 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు గల 175 వాహనాలను కొనుగోలు చేసి ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిశ్చయం అందుబాటులో ఉంచి అత్యవసర సమయాలలో పశు పోషకుల గుమ్మం వద్దనే పశు వైద్య సేవలు అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని ముందుగా వారు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈఎంఆర్ఏ గ్రీన్ బెల్ట్ అంబులెన్స్ లో ఒక వెటర్నరీ డాక్టర్, ఒక అసిస్టెంట్, ఒక డ్రైవర్ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు మైక్రోస్కోప్ సాయంతో బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, డెంట్ టెస్టులు నిర్వహించి వాటికి సరైన మందులు అందచేయడం జరుగుతుంది. వీటన్నిటిని దగ్గరుండి ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న పశువులకు అత్యవసరమైన మందులు, ఏదైనా సీరియస్ అయిన వెంటనే తక్షణ వైద్య సేవలతో 196కి కాల్ చేస్తే ఈ అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1962. ఇంటి వద్దనే ట్రీట్మెంట్ చేయగలిగితే వెంటనే చేయడం జరుగుతుంది. లేదంటే దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు పశువులను తీసుకువెళ్లి ప్రాథమిక సాయంతో చికిత్స చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చికిత్స పొందిన పశువులను రైతు ఇంటి వద్దకు చేర్చడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండవ విడత. 165 మొబైల్ వెటర్నరీ యూనిట్ ను మరికొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయనున్నారు. దానికి ఈ సంఖ్య 864 నుండి 1029కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు 78 లక్షలకు పైగా పశువుల ప్రాణాలను కాపాడింది. వాటిలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్లు ఇలా ఎన్నో వన్యప్రాణులను కాపాడటం జరిగింది. కాల్ సెంటర్ కు సగటుకు ప్రతిరోజు 2000 నుండి 5000 వరకు కాల్స్ వస్తాయి. అలాగే కాల్ వచ్చిన వెంటనే కాల్ సెంటర్ వాళ్లు దగ్గరలో ఉన్న అంబులెన్స్ వాళ్ళకి సమాచారం అందించిన వెంటనే అంబులెన్స్ వెంటనే రైతు ఇంటికి పెడుతుంది. మరి ఈ వాహనాన్ని గౌరవ ముఖ్యమంత్రి బదిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి విషయాన్ని దగ్గరుండి వారు విషయాన్ని సేకరించి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నారు. ఈనాటి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక మీదకు ఇచ్చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
డాక్టర్ వైఎస్ఆర్ సంచారి పశు ఆరోగ్య సేవ వాహనముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇదే మా స్వాగతం శుభ స్వాగతం. వేదిక వద్దకు విచ్చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా మరి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనముల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు